ఎటువంటి చొరవ చూపకపోయింది కాకుండా మరి మన మీద ఈ విధమైనటువంటి పన్నుల భారాన్ని పెంచుతూ మరి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి బట్టిప్రోలు మండలంలో మండల పార్టీ అధ్యకులు నిజాంపట్నం ఏడుకొండలు అధ్యక్షున పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరియు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తాడికొండ వెంకటేశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది. గత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 410 రూపాయలకి గ్యాస్ ప్రజలకు ఇవ్వటం జరిగింది. అదే ఈ రోజు బీజేపీ నడుస్తున్న గవర్నమెంట్ లో 1,150 రూపాయలకి గ్యాస్ కొనాల్సిన కర్మ ప్రజలకు పట్టింది. దీనిపై తాడికొండ వెంకటేశ్వరరావు గారు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో 500 రూపాయలకే వంట గ్యాస్ ని ఇవ్వటం జరుగుతుంది. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతా వంట గ్యాస్ ని 500 రూపాయలకే ఇస్తామని శ్రీ రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారని శ్రీ వెంకటేశ్వరరావు గారు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ గౌస్ బేగ్ గారు, కొల్లూరు మండల ప్రెసిడెంట్ నగేష్ గారు, వేమూరు మండల ప్రెసిడెంట్ రవీంద్ర గారు పాల్గొనటం జరిగింది. నిజానికి ఒక విషయాన్ని తెలియజేయాలంటే ఆలోచనతో మరి గట్టిగోలు మండలంలో మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలైన కార్యక్రమాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది గొడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా మరి అతి తక్కువ ధరలో మరి అందరూ కూడా గ్యాస్ అందారనే ఒక ఆలోచనతో మరి ఆనాటి నుండి మరి 2014 దాకా కూడా కేవలం 410 రూపాయలకే మరి గ్యాస్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ గ్యాస్ని 10 సంవత్సరం పెంచుకుంటూ పోతూ 410 నుంచి 1,150 రూపాయల దాకా తీసుకునే ఘన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది బీజేపీ గవర్నమెంట్. మరియు ఈ బీజేపీ గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికే దక్కిందని మరి ప్రజానికి తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఈరోజు కూడా 500కే గ్యాస్ ఇస్తున్నారంటే అది మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మా కాంగ్రెస్. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందిని కనుక్కోనటువంటి నాయకుడు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడని మేము ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వేసు, విమానయాగం, బిఎస్ఎన్ఎల్, మరి కారిడార్లు, అనేక రకాలైనటువంటి సముద్ర తీరమైన కారిడార్లు కూడా నిర్మించినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని అమ్ముతూ మరి తన మిత్రులైనటువంటి అంబానీ, అదానీలకు మరి ఎన్నో కోట్ల రూపాయలు లాభం చేస్తున్నటువంటి మోడీ గారు మరి సామాన్య ప్రజల మీద ఈ చిన్న చూపేంటూ మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజున పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కరెంట్ ఛార్జీలు పెరిగినాయని మరి ప్రజలు బాధపడుతున్నటువంటి సమయంలో మరలా మళ్ళీ గ్యాస్ని పెంచి ప్రతి ఒక్క నడ్డి పిలుస్తున్నాడు. మరి ఈ పరిపాలనే మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మరి రాబోయే కాలంలో మోడీకి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా సమాప్తమై ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు కూడా మరి ఎటువంటి మేలు చేయనటువంటి మన ప్రధానమంత్రి గారు ప్రత్యేక